నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం ఆయనకి అస్వస్థత అనే న్యూస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఏంటి అనేది ఎవరికి చెప్పలేదు, కానీ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ రావడం వచ్చిన తర్వాత దాన్ని కోవిడ్గా పేర్కొనడం జరిగింది. గత వారం పైనుంచి కూడా ఆయన వారంలో 3 రోజుల పాటు ఢిల్లీలో ఆయన పర్యటించారు, గవర్నర్ల సదస్సులో పాల్గొనడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి కాస్త అనారోగ్యంగా ఉండడం, దాంతో ఆయన టెస్ట్ చేయించుకోవడం, రాజ్భవన్ వైద్యులు పరీక్షించి ప్రాథమిక చికిత్స ఎంతా చేశారు, అయితే సరే ఒకరోజు కూడా తగ్గకపోవడంతో కరోనాగా అనుమానించారు. ఆయన వయసు 87 ఏళ్ళు కావడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి చికిత్స అందించాలని నిర్ణయించారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో చికిత్స అనేది జరుగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పి ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్లో ప్రకటించడం జరిగింది. సో ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. గవర్నర్కి కరోనా నిర్ధారణ అయినట్టుగా ఏఐజీ ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. ఆయన ఆరోగ్యం మీద అనేక మంది ప్రముఖులు వాకప్ చేయడం జరుగుతోంది. అయితే ఈయనకి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాతే కరోనా వచ్చింది అంటే ఢిల్లీలో అక్కడ గవర్నర్ల సదస్సులో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదా, ఎవరికి ఈ హెల్త్ బబుల్ అనేది, బయో బబుల్ అనేది అక్కడ అమలు చేయలేదా, ఎటువంటి ఈ కరోనా నివారణ చర్యలు లాంటివి కూడా అక్కడ చేపట్టలేదా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమందికి ఇప్పుడు కరోనా సోకింది, అలాగే వచ్చినటువంటి వాళ్ళు కనీసం టెస్ట్ చేయించుకోకుండా వచ్చారా, వ్యాక్సినేషన్ వేయించుకోకుండా వచ్చారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రాష్ట్రపతి గారికి కూడా టెస్టులు అవి చేస్తున్నారా ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన తర్వాత అన్నటువంటిది కూడా ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. సో ఏది ఏమైనప్పటికీ ఆయన కరోనా నుంచి తొందరగా కోలుకోవాలి అని, మళ్ళీ విధుల్లో జాయిన్ అవ్వాలి, గవర్నర్ కింద ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుందాం.